హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆశాని. ఈరోజు మార్నింగ్ అయితే మొత్తం అంతా కూడా మూసిపెట్టేసిందండి. సో మా చిలకలు అయితే చల్లగా ఉంటే భలే ఆడుతాయి అన్నమాట. మనకైనా కూడా వాతావరణం బాగుంది అంటే కొంచెం ఆనందంగా అనిపిస్తుంది కదా. అలాగే చల్లగా ఉన్న వాళ్ళు అయితే మా చిలకలు చూడండి, వీటికి వేసిన ఆకుకూరలు అయితే వాటికి వేసిన కింద ఉంటుండగా అవి తినడం మానేసి పైకి ఎక్కేసి పైకి వేసిన దాన్ని మొత్తం లాగేసుకొని మరి తినేస్తుంది అనమాట. చూడండి చిలక అయితే ఇవే కాదు, ప్రతిదీ కూడా అంతే. పైకి ఎక్కి వాటిని తినడం బాగా అలవాటు అయిపోయి వాటికి వేసినవి అవి అయితే తినవు. ఇవైతే చల్లగా ఉన్న వాళ్ళు అయితే భలే గెంతాయండి, భలే ఆడుతున్నాయి. అందుకని చెప్పి వీడియో అయితే షూట్ చేశాను చిలకలకి. అలాగే మామూలు మనం పెంచుకున్న ఇంట్లో జంతువులు ఏవైనా అంటే కుందేలు కానీ చేపలు కానీ తర్వాత కుక్కలు కానీ ఇలా లవ్ బర్డ్స్ కానీ పావురాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వాతావరణం చల్లగా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయంట. సో అందుకని చెప్పి మీకు వీడియో షూట్ చేస్తున్నాను, ఎందుకంటే మాకు ఇక్కడ చల్లగా ఉంది వాతావరణం అని చెప్పి వాటికి ఆకుకూరలు అయితే వేసాను మార్నింగ్ మార్నింగ్. సో అవి అయితే తింటున్నాయి, చూడండి ఎంత చక్కగా తింటున్నాయి ఆకుకూరలు అయితే. మా దగ్గర ఉన్న లవ్ బర్డ్స్ ఎప్పుడు కూడా ఆకుకూరలు అన్నీ బాగా తింటాయండి, వేయగానే వెంటనే వచ్చేస్తాయి. మళ్ళీ మేము ఉన్నామని కూడా భయపడం అనమాట, ఎందుకంటే మేము అలవాటు అయిపోవడం వల్ల. మామూలుగా చాలామంది పెంచుకున్న వాళ్ళు అంటుంటారు మేము వేసిందా మేము అక్కడ ఉంటే అవి వచ్చేవి కాదు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి అనేసి అంటారు. కాకపోతే మా చిలకలకి ఏంటంటే మేము అలవాటు అయిపోయాం కదా ముందు నుంచి, వీటిని మేము ఎప్పటి నుంచో పెంచుతున్నాం కాబట్టి వాటికి అలవాటు అయిపోవడం వల్ల మేము ఉన్నా కూడా పక్కకు అనేది వెళ్ళవు, అక్కడే నిల్చొని తింటుంటాయి. కొన్ని ఏంటంటే సడన్గా మనం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ సౌండ్లకి ఏంటంటే భయపడతాయి అన్నమాట చిలకలు, అప్పుడు పారిపోతుంటాయి. ఇక్కడైతే ఆకుకూరలు వేసాను కదండి, చూడండి ఒకటికి ఒకటి అయితే ఎంత బాగా తినిపించుకుంటున్నాయో. ఇవి ఏంటంటే లైట్ వేస్తే కొంచెం భయపడతాయేమో అని చెప్పి నార్మల్గా తీసాను, మళ్ళీ లైట్ అయితే ఆన్ చేశాను అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మేడ మీదకి అయితే వెళ్దామనేసి వెళ్తున్నాను అనమాట, ఎందుకంటే వాతావరణం మొత్తం మూసేసిందండి. చూడండి మొత్తం అంతా కూడా మబ్బులు అయితే వేస్తున్నాయి మేడ మీద. బట్టలు అయితే ఉతుకుదామని తీసాను అన్నీనా, ఈలోగా వాతావరణం అంతా చల్లగా అయిపోవడం డౌట్ వచ్చింది. సో వాతావరణం బాగుంది అని చెప్పి పిల్లలు నేను మేడపైకి అయితే వెళ్ళాము, మీ అందరికి కూడా చూపిద్దామని వీడియో అనేది షూట్ చేశాను. మొత్తం అంతా మూసిపెట్టేసిందండి, వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది, ఎందుకంటే ఇలా మబ్బులు వేసి ఉన్నాయి, గాలి వస్తే మాత్రం వర్షం అయితే ఆగిపోద్ది అనేసి కొంతమంది అంటుంటారు. మరి అది నిజమా కదా నాకు తెలియదు, గాలి అయితే లేదు ఓన్లీ మబ్బులే ఉన్నాయన్నమాట చాలా మట్టుకు. ఇప్పుడైతే టైం వచ్చేసి 9 అవుతుందన్నమాట, పొద్దున్న 9 అయితే నైట్ 6-7 గంటలకి వాతావరణం ఎలా ఉంటుందో ఆ సిచ్యువేషన్లో ఉందన్నమాట ఇప్పుడు వాతావరణం. అలాగే మబ్బులు నెక్స్ట్ ఉరుములు కూడా ఉరుముతున్నాయన్నమాట, అందుకని చెప్పి ఇంక ఎక్కువసేపు ఉండకూడదని చెప్పి పిల్లల్ని తీసుకుని కిందకైతే వెళ్ళిపోదామని చెప్పి వీడియో అయితే షూటింగ్ ఎక్కడితో ఆపేశాను. ఇది వచ్చేసి మా హస్బెండ్ వర్క్ చేస్తారు కదండి అక్కడ నుంచి తీసిన వీడియో. అక్కడ ఏంటంటే పల్లెటూరు అనమాట, ఆయన వర్క్కి వెళ్ళింది, అక్కడ ఫుల్గా గాలి పెద్ద పెద్ద వర్షం అయితే పడిందంట. సో నాకైతే చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశారు. చూడండి కొబ్బరి చెట్లు అన్నీ కూడా మొత్తం ఊగిపోతున్నాయి, బయటికి వర్షం పడుతుందని చెప్పి లోపల నుంచి వీడియో షూట్ చేశారనమాట. ఆ ఒక్కరోజు పడిన వర్షానికి మరుసటి రోజు అయితే చాలా ఇబ్బంది పడతాయి, ఎందుకంటే వర్షం పడిన రోజు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఆ నెక్స్ట్ డే మాత్రం ఫుల్గా ఎండ అయితే ఇంకా మామూలుగా రెగ్యులర్గా ఉన్న ఎండ మీద ఇంకా ఎక్కువ ఎండగా కాసేస్తుంది అనమాట, ఉక్కురు బిక్కురు అయిపోతాం. అలా అయిపోయింది మరుసటి రోజు అయితే. ఇదైతే నెక్స్ట్ డే అనమాట, వర్షం పడిన రోజు మరి బట్టలు అయితే ఉతకలేదు. ఆ వర్షం పడిన రోజు ఈ రోజు బట్టలు కూడా కొన్ని ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంకా మేడ మీదకి తీసుకెళ్ళి ఉతికేసాను. అంటే కింద వాషింగ్ మిషన్ వేయడం అంటే ఎండాకాలం కదండి, ఒక్కోసారి కరెంటు ఉంటుంది ఒక్కోసారి కరెంటు పోతుంది, వాషింగ్ మిషన్లో వేయాలంటే వాటర్ ఎక్కువ పడతాయి కదా, అందుకని చెప్పి ఇంకా వాషింగ్ మిషన్లో వేయడం ఎందుకని చెప్పి ఇంకా డైరెక్ట్గా నేనే ఉతికేసుకుందామని మేడ మీదకి వెళ్ళేసి ఇంకా అక్కడే ఉతికేస్తున్నాను. ఇంకా అక్కడ ఉతికేసామంటే ఇంకా బరువు అంతా మోసుకొని పైకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా, ఇంకా అక్కడ ఉతికేసి ఆ స్టూల్ మీద పెట్టేస్తే వాటర్ ఇదయ్యేంత వరకు అక్కడ ఉండిన తర్వాత ఇంకా మేడ మీద ఆరిపెట్టేసుకోవచ్చు, అందుకని చెప్పి ఇంక అన్నీ తీసుకెళ్ళి మేడ మీద అయితే ఉతికేస్తున్నాను. 2 రోజులు ఉతకపోవడం వల్ల అయితే 2 బకెట్లు బట్టలు అయితే ఉన్నాయి. ఇంకా సాయంత్రం కొంచెం చల్లబడిందని చెప్పి మా పిల్లలు కూడా నాతో పాటు మేడపైకి అయితే వచ్చేసారు. మా అబ్బాయికి అయితే వర్కులు ఏం లేవు, ఖాళీగానే ఉన్నాయి, కాకపోతే వాళ్ళ పుస్తకాల్లో కొంచెం గ్యాప్లు ఉన్నాయన్నమాట, అప్పుడు రివిజన్ చేయించాల్సిన కొన్ని ఉండిపోతే మేడం అవి రిపీటెడ్గా నేర్పించండి తర్వాత క్లాస్కి యూజ్ అవుతాయి అని అన్నారు. సో మా అబ్బాయి అయితే అవన్నీ నేర్చుకుంటున్నాడు, మా అమ్మాయి మా అబ్బాయికి హెల్ప్ చేస్తుందన్నమాట, నీకెందుకంటే కలర్స్ వేస్తాను మమ్మీ అనేసి అన్నది. ఇక్కడికైతే కొన్ని బట్టలు అయితే ఫస్ట్ టైం ఉతికిన అన్నీ కూడా ఆరపెట్టేశాను, మిగతా ఏంటంటే కొంచెం వాటర్ అయితే వారాలన్నమాట, తడితో వేసామంటే తాడులు తెగిపోతాయి అందుకని చెప్పి నీళ్ళు వారేంత వరకు ఉంచాను. ఈలోగా వాళ్ళ డాడీ అయితే నూడిల్స్ అయితే తీసుకొచ్చారు పిల్లల కోసం, మా అబ్బాయి నిన్నటి నుంచి అడుగుతున్నాడు అనమాట. యాక్చువల్గా నిన్నే తీసుకురావాలి, కాకపోతే వర్షం గట్టిగా పడింది కదండి, అక్కడ ఆగడానికి కూడా వాళ్ళకి లేదంట, వర్షం ఎక్కువ పడడం బండి మీద మళ్ళీ ఆగి రావాలంటే ఇబ్బంది పడతారని చెప్పి నిన్న అయితే తీసుకురాలేదు, ఈరోజైతే తీసుకొని వచ్చారు.
మా అబ్బాయి అయితే చూడండి, వీళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు నూడిల్స్. వీళ్ళ కోసం అయితే తెచ్చారనమాట. ఇప్పుడైతే వాళ్ళు తినేసిన తర్వాత నేనైతే మొక్కలకైతే నీళ్ళు అయితే వేస్తున్నాను. మొక్కలు అంటే పాతి తీస్తాను కదండి, వంకాయ మొక్కలు అయితే తీస్తానని చెప్పాను కదా. ఇంకేం లేవు, బంతిపూలు అలాగే గులాబీ మొక్క ఒకటే ఉంది. మామూలుగా మార్నింగ్ అంతా బిజీగా ఉన్న 11 దాటిన తర్వాత కొంచెం ఖాళీ అవుతాము. ఏవైనా మొక్కలు తెద్దాం వెళ్దామన్నా కూడా ఎండ అయితే చాలా దారుణంగా ఉండడం వల్ల బయటకైతే వెళ్ళలేకపోతున్నాం. ఇంకెందుకులే అని చెప్పి ఆ రోజు వెళ్ళడం అవ్వలేదు. ఇక్కడైతే చూసారా, సాయంత్రం 6 అయ్యేటప్పటికి చిన్న పిచ్చుకలు, మా చిన్నప్పుడు ఎక్కువ చూసేదానండి, మా ఇంట్లో ఫించెస్ ఉండేవి. ముందు పాత వీడియోస్ చూడండి, మీకు తెలిస్తే చిన్న పిచ్చుకలు అయితే చెబలే ఉన్నాయి. ఇదంటే టోపీ పెట్టంట చూడండి, తల మీద టోపీలా ఉంటుంది దీనికి. ఇవేంటంటే నాకు పెళ్ళైన కొత్తలో ఎక్కువగా ఉండేవి మా ఇంటి దగ్గర, పాత ఇంటి దగ్గరకి ఎక్కువ వచ్చేవి. మళ్ళీ ఇక్కడైతే రేర్గా కనిపిస్తున్నాయి, ఇక్కడ ఎక్కువ కనిపించట్లేదు. ఈ మధ్య 1-2 కనిపిస్తున్నాయి, భలే ఉంటాయి ఇవి చూడడానికి. పైన ఏదో క్యాప్ పెట్టుకొని, మనుషులు క్యాప్ పెట్టుకుంటే ఎలా ఉంటామో అలాగే పిట్టకనేది పైన క్యాప్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. భలే క్యూట్గా అనిపిస్తుంది. ఒకసారి ఈ పిల్లలు, దీని పిల్ల కూడా మాకు ఒకసారి దొరికిందనమాట, పడేసింది గూడులోంచి. అలాగే ఇక్కడ సాయంత్రం అయింది కదా, మా ముందింట్లోని ఒకరు ఉన్నారనమాట, పావురాలు అయితే ఎగరేస్తున్నారు. ఇంకా పైన చల్లగున్నప్పుడు కిందకి వెళ్ళి వేడిలో చావడం ఎందుకని చెప్పి ఇంకా మేడపైకే తెచ్చేసుకున్నానమాట కాయగూరలు కట్ చేసేద్దామని. దొండకాయలు అయితే ఫ్రై చేస్తామనేసి ముందైతే మొత్తం అన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇవేంటంటే కొంచెం వెళ్తున్నప్పుడే కట్ చేసేసుకున్నాం అనుకోండి, కొంచెం 7:30 అయిన తర్వాత కింద కొంచెం చల్లగుంటుంది కాబట్టి అప్పుడు కిందకి వెళ్ళిన తర్వాత వండొచ్చు అని చెప్పి ముందైతే ఖాళీగా ఉండేది కానీ అవైతే కట్ చేసేసుకుంటున్నాను. దొండకాయ ఫ్రై అలాగే మార్నింగ్ కర్రీ కొంచెం ఉంది, చారు కూడా పెట్టానన్నమాట. ఇంకా అలా సరిపోతాయి అని చెప్పేసి ఇంకా అవి కట్ చేస్తున్నాను. ఇక్కడ మా అబ్బాయి అయితే అడుగుతున్నాడు, మమ్మీ నేను వీడియో బాగా తీస్తాను కదా, అక్క కిందకి ఇస్తావు ఎప్పుడు, నేను తీయొద్దా అని అడుగుతున్నాడు. వాడితో కొంచెం మాట్లాడుకొని నవ్వుకొని వీడియో నా పని అయితే నేను చేసుకుంటున్నానమాట. ఇంక ఇవన్నీ కట్ చేసుకొని కొంచెం చీకటి పడిన తర్వాత కిందకైతే వెళ్ళిపోయి వంట అనేది స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఇక్కడ గోల అయితే ఎక్కువగా వినిపిస్తుందండి. ఏంటా అని చూస్తే కాకులన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చి అరుస్తున్నాయి. ఏదైనా ఒక కాకికి ఏదైనా జరిగినా లేదంటే ఏమైనా అయినా మొత్తం కాకులన్నీ కలిసి వస్తుంటాయి కదా, అది కూడా మీతో షేర్ చేసుకుందాం. వీడియో అయితే షూట్ చేసాను చూడండి, ఎవరో వచ్చి కదిపినట్టు ఉన్నారు, అన్నీ కూడా వెళ్ళిపోయాయి అక్కడ నుంచి. ఇంకా కిందకు వచ్చిన తర్వాత మా సింబాగాడు అయితే చూడండి ఎలా చూస్తున్నాడు, మేమందరం వదిలేసి పైకి వెళ్ళిపోయామనేసి. ఇదేంటంటే ట్యాంక్ క్లీన్ చేయాలి, క్లీన్ చేయలేదు, 6 డేస్ 5 డేస్ అయిపోతుంది అనమాట క్లీన్ చేసి. వీడికి ఏంటంటే మనుషులు కనిపించకపోతే డల్ అయిపోతాడు, మనుషులు కనిపిస్తే ఇంకా రెచ్చిపోతుంటాడు అనమాట. చూడండి ఇప్పటివరకు కనిపించలేదని డల్గా తిరిగాడు, ఇప్పుడు మేము వచ్చాం కదా ఇంకా రెచ్చిపోతుంటాడు అనమాట. చూడండి ఎంత ఫాస్ట్గా తిరుగుతున్నాడు. ఇప్పుడైతే వీడికి ఫుడ్ అయితే వేయాలి. నేనైతే ఇవన్నీ సామాన్లన్నీ కూడా లోపల పెట్టేసి అప్పుడు వాడికి ఫుడ్ అయితే వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.